Hi friends, welcome to our channel Palnadu Ruchulu. Eros Pelo Chase Oka yummy and variety tiffin. Iro thatches kunam, ade chintakai rice. Itaches kunam chal chala easy and chala chala healthy koda. Epidinella thatches kula chuda. Munga kamixia tisconi and lo. Oka render tablespoon lapato, nela wunchkuna chintakai patcher vescondi. Epidinello sanaka tripetukuna, patchma chemical koda vesconi, dinibaga crunches quali. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చని కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ చింతకాయ పచ్చని మొత్తం ఇందులో బాగా కలిసిపోవాలి. అప్పటి వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు చేతితో గానీ స్పూన్తో గానీ ఎలా అయినా కలుపుకోవచ్చు. Then la bag kalpkuna tarvata eppudu stove pai oka bandi pettukoni andulo koddiga oil vesukovali. Oil baga heat ayin tarvata indulo pallilu menapagullu పచ్చిపప్పు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగ తరిగి పెట్టుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు శనగ తరిగి పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతకాయ పచ్చల్లో ఆల్రెడీ సాల్ట్ ఎంత ఉంది కాబట్టి దీనికి మరీ ఎక్కువ అవసరం లేదు. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ చింతకాయ రైస్ రెడీ. మనకి ఫ్రైడ్ రైస్ ఇవన్నీ రాకముందు పల్లెటూళ్ళల్లో ఇలానే చేసేవాళ్ళు. చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా ఈజీ. ఇంట్లో టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక నేనైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.